కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కిర్లా కృష్ణారావు తెలిపారు. కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మీసాల అనంతరావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కిర్లా కృష్ణారావు మాట్లాడుతూ 1920లో దేశభక్తుడు శ్రమజీవుల పక్షపాతి లాలా లజపతిరాయ్ నాటిన మొట్టమొదటి కార్మికుల నీడ మొక్క ఈ 100 ఏళ్లుగా నేటి మేటి మొక్కగా విరాజిల్లుతూ వేతన జీవుల విశ్వాసం పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి శ్రీను, సత్యనారాయణ, తాతారావు, నాగేశ్వరరావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమివేయాలి, అలాగే ఈ దేశంలో పెట్టుబడిదారులు కుబేరులు చేస్తున్నటువంటి దోపిడీని, నిట్ట నిలువు దోపిడీని, పడిగంటల్ని తగ్గించుకోవాలని పోరాటం ప్రారంభించింది. స్వాతంత్రానికి ముందే 1947లో దేశంలో స్వాతంత్రం వస్తే ఆ దేశానికి ముందే అనేక కీలకమైనటువంటి మౌలికమైనటువంటి చట్టాలని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనమైన ఏకైక కార్మిక సంఘం ఏఐటీసీ అని సందర్భంగా పనిచేస్తాము. కోవిడ్ కారణంగా మేము ఈ ఏడాదంతా ఉత్సవాలు జరుపుతాం, ఇక్కడే పెద్ద బహిరంగ సభ జరుపుతాం, అతిథులను పిలుస్తాం, ఆ సభని కూడా జయప్రదం చేయడానికి అందరూ సహకరిస్తారు. కార్మికవర్గం ఒక్క కాకినాడ మున్సిపాలిటీలోనే 1000 మంది మరి ఏదైతే ఒప్పంద కార్మికులు ఉన్నారో 5 విభాగాలుగా 6 విభాగాలుగా, అలాగే పెర్మనెంట్ కార్మికులు ఒక 300 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం, రాష్ట్రంలో జరుపుకుంటాం, జిల్లాలో 4500 మంది కార్మికులకి 95% కార్మికులకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఏఐటీసీకి మరొకసారి అది చేసినటువంటి సేవలకి కార్మికులు నమ్ముతున్నటువంటి తీరుకి విప్లవాభినందనలు సమర్పించుకుంటున్నాం.